హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార తీరుపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ పల్లె కన్నెర చేసింది. ఈ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో మా ఊర్లో ఎన్నికలే జరగనివ్వబోమంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా ప్రకటించారు. నామినేషన్లన్నింటినీ సోమవారం ఉపసంహరించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే ఆ మండల అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఏకగ్రీవాలను రద్దు చేస్తామన్న ప్రకటనలపై ఆ గ్రామస్తులు తమ నిరసనను ఈ రూపంలో వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు మండలం కంపసముద్రం పంచాయతీ ప్రజలు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార తీరును నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసుకున్నారు. 2500 మందికి పైగా జనాభా ఉన్న ఈ పంచాయతీలో 1780 మంది ఓటర్లున్నారు. ఈ గ్రామంలో విద్యావంతులు అధికంగా ఉన్నారు. రాజకీయ పరిణితి ఎక్కువ. చాలా మంది ఉన్నత చదువులు చదివి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపార రీత్యా స్థిరపడ్డారు. ఈ గ్రామం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఆ గ్రామంపై ఉన్న మక్కువతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి తానే స్వయంగా దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించి ఆ గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవి బీసీ జనరల్ కు కేటాయించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగాల్సింది. సర్పంచ్ పదవి కోసం 8 మంది, 10 వార్డులకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పంచాయతీ పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని గ్రామాభివృద్ధికి ఐక్యంగా నడవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఎన్నిక ఏకగ్రీవమైతే ఆ ప్రాంత అధికారులపై చర్యలతో పాటు ఏకగ్రీవాలను రద్దు చేస్తామంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చేసిన ప్రకటన వారిని ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేసింది. ఊరంతా ఒకే మాట, ఒకే బాటగా ఉండి ఏకగ్రీవమైన ఎన్నికను రద్దు చేస్తే తమ మాటకు విలువ ఉండదని భావించారు. దీంతో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. నిమ్మగడ్డ ఎస్సీసీగా ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేసుకున్నారు. సర్పంచ్, వార్డ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన 28 మంది ఉపసంహరించుకున్నారు. గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. మల్లు రామిరెడ్డి, నారప్పరెడ్డి, ఓబుల్ రెడ్డి, పుట్టం సీతారామయ్య ఏకగ్రీవంగా సర్పంచ్ లాగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ఇక ఇదే విహస్యంపై స్పందించిన గ్రామస్తులు ఎస్సీసీ నిమ్మగడ్డ చేసిన ప్రకటనపై ఊరంతా కలిసి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులందరూ కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయంతో వేసిన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. సర్పంచ్ పదవి బీసీలకు కేటాయించారు. 8 మందిని నామినేషన్లు వేశారు. అందరం కలిసి విత్డ్రా చేసుకున్నారు. ఊరంతా కలిసి తీసుకునే నిర్ణయానికి విలువ లేనప్పుడు ఎన్నికలు ఎందుకు జరుపుకోవాలి? అందుకే నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం మేము ఎన్నికలకు దూరంగా ఉంటామంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.